రాబోయి చందమామ. ఇదిగో మనిద్దరికీ ఉన్న ఒకే ఒక బాధ్యత ఈ పాప. ఈ పాప కోసమైనా సరే మన మనసుల్ని రాయి చేసుకుని జీవితంలో నిలబడాలి. బయలుదేరమ్మా. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇలా వచ్చారు? ఎక్స్క్యూజ్ మీ, నన్ను మీరు అని అంత గౌరవంగా పిలవాల్సిన అవసరం లేదండి. నేను కూడా మీ కొడుకు లాంటి వాణ్ణే. మీ అబ్బాయితో మీరు ఎలా మాట్లాడతారో నాతో కూడా అలా మాట్లాడితే చాలు. ఏం లేదండి, ఈరోజు చంద్రిక్ గారు ఆఫీస్కి వస్తున్నా అన్నారు కదా, నేను ఎలాగూ ఇట్నుంచే వెళ్తున్నాను, అందుకే నేనే నా కారులో తీసుకెళ్దామని వచ్చాను. బయలుదేరదామా? పర్లేదండి, నేను విడిగా వస్తాను. భలే వారండి, యాక్చువల్గా మీకు కార్ ప్రొవైడ్ చేయాలి, అది మా కంపెనీ రూల్. రేపటి నుంచి మీకోసం సెపరేట్గా కార్ అరేంజ్ చేస్తాను, ఈరోజు మాత్రం నాతో పాటు వస్తే చాలు. రండి ప్లీజ్. అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఇంట్లో కార్ ఉంది, నేను నా కార్లో వస్తాను. లేదు చంద్రిక గారు, మీరు కంపెనీ కారులోనే రావాలి, అయినా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి, టైం అయిపోతుంది. రండి రండి. బయలుదేరమ్మా. చిట్ తల్లి, అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తుంది, సరేనా? బాయ్. ఉంటానండి. మంచిది బాబు. బాయ్. బై బై. బాయ్ బాయ్. గుడ్ గర్ల్. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఆఫీస్కి వెళ్ళింది, నువ్వు ఏడవకూడదు, సరేనా? అమ్మ వచ్చేస్తుంది కదా తొందరగా, నువ్వు అల్లరి చేయకూడదు. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? నా తప్పుని క్షమించి, మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక నుంచి ఆఫీస్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నిర్మోహమాటంగా నాతో చెప్పేయండి. నా తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాను, అలాగే మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకుండా నేను చూసుకుంటాను. ఒకసారి కార్ ఆపుతారా? ఏంటండి, ఏమైంది? ఐఎమ్ సారీ అండి, మీరు వెళ్ళండి, నేను తర్వాత వెనకాలే ఆటోలో వస్తాను. అదేంటండి? ప్లీజ్ నన్ను ఏమీ అడగండి, నేను అలా ఇంకొకరితో కలిసి ట్రావెల్ చేయలేను. మీరు వెళ్ళండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూల్, మీరు జాగ్రత్తగా వచ్చేయండి. Thank you.
చూసినట్టుందే. ఆటో ఆటో చూడు, వర్షం ఇటు వర్షం పడి నీళ్ళు ఎలా జారుతున్నాయి చూసావు? అదేంటి, ఆఫీస్ కని బయలుదేరావు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసావేంటి? నా మూడేం బాలేదు అత్తయ్య, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళలేను, అందుకే వచ్చేసాను. అమ్మా చంద్రిక, ఏమైందమ్మా, ఏం జరిగింది? ఏం లేదత్తయ్య, నాకెందుకో మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వర్క్ చేయలేను, అనవసరంగా నా వల్ల ఆ కంపెనీ కూడా ఇబ్బంది, అందుకే వెనక్కి వచ్చేసాను. చూడమ్మా చంద్రిక, నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అని పాపం ఆ భరత్ చంద్ర ఇంటి దాకా వచ్చి నిన్ను తీసుకువెళ్ళాడు. జరిగిన దానికి అతను చాలా ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తే అతన్ని బాధ పెట్టినట్టు అవుతుంది కదా. నాకు అక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు, నేను వర్క్ చేయలేకపోతున్నాను. ఏదైనా జాబ్ చేస్తే 100% పర్ఫామ్ చేయగలిగేలా ఉండాలి. అక్కడికి వెళ్ళి నేను అలా దిగులుగా కూర్చునుంటే నన్ను చూసి తన వల్లే నేను అలా ఫీల్ అవుతున్నానేమోనని ఆ భరత్ చంద్ర గారు అనుకునే అవకాశం ఉంది. మనసు బాగాలేనప్పుడు జాబ్కి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే వెనక్కి రావడమే మంచిదనిపించింది అత్తయ్య, అందుకే మధ్యలోనే కార్ దిగి వెనక్కి వచ్చేసాను. సరే, నీ మనసు బాగున్నప్పుడే వెళ్దు గాని, నేను ఆ అబ్బాయితో మాట్లాడతాను. ఎందుకు వీళ్ళిద్దరినీ దూరం చేశావు? భర్త కోసం ప్రాణాలు పెట్టుకుంది,
వాడు బ్రతికుంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాణ్ణి తీసుకొచ్చి తన ముందు నిలబెట్టేదాన్ని. కానీ ప్రాణాలతో లేని మనిషిని నేనెక్కడి నుంచి తీసుకురాను? నా కోడలి కన్నీళ్లు నేను ఎలా తుడవగలను? ఎలాగైనా సరే చంద్రికకి కష్టాన్ని భరించగలిగే గుండె ధైర్యాన్ని ఇవ్వు స్వామి. తన కన్నీళ్లు తుడవగలిగేది నువ్వు ఒక్కడివే స్వామి, అంతా నీదే భారం. అసలు ఎందుకు ఎందుకు నాకు ఇలా అవుతుంది? నేను ఎవరిని? నేను నిజంగా విజయ్నా? నేను నిజంగా రుద్రాని భర్తనా? నాకు ఎందుకు ఇలా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి? మనుషులెవరో తెలియకుండా నా ఆలోచనలు ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రుద్రాణిని భారీగా ఒప్పుకోలేకపోతున్నాను? అసలు ఈ ఇల్లే నాది కాదనిపిస్తోంది. ఏమైంది నాకు? మీరెవరో నాకు తెలుసు బాబు. ఏమన్నారు? నేనెవరో మీకు తెలుసా? అయితే చెప్పండి, నేనెవరిని? అసలు ఇక్కడెందుకున్నాను? నేను నిజంగా విజయనేనా? నాకు ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా? ఆ రుద్రాణి నిజంగా నా భార్యేనా? చెప్పండి, ఎవరు నేను? మీరు రుద్రాణికి నిజంగా భర్త కాదు. మీరు రుద్రాణికి భర్త కాదు కాబట్టి మీ మనసులో ఆ అలచడి మొదలైంది. నిజానికి మీరు మరొకరి భర్త. అసలు మీ పేరు కూడా విజయ్ కాదు. అవునా? చెప్పండి, నేనెవరిని? నా పేరేంటి? నా భార్య ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఇక్కడెందుకున్నాను? చెప్పండి. మీ పరిస్థితి చూస్తుంటే నిజం చెప్పాలనుంది, కానీ నిజం చెప్తే నన్ను రుద్రాన్ని చంపేస్తారేమోనని నోరెత్తలేకపోతున్నాను. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి నేనెవరో నాకు చెప్పండి. నేనిక్కడ ఉండలేకపోతున్నాను. ఎంత రుద్రాన్ని నాతో నవ్వుతూ మాట్లాడుతున్నా నాకేదో తెలియని బాధ నా మనసునంతా తొలిచేస్తుంది. అసలు నేనిక్కడ ఉండలేకపోతున్నాను. దయచేసి నిజం చెప్పండి ప్లీజ్. ప్లీజ్ నీరజ గారు, దయచేసి నిజం చెప్పండి. బాబు, మీ పేరు విజయ్ కాదు, భారత్. మీకు ఒక అమ్మ ఉంది, ఆవిడ పేరు మీనాక్షి, మీ భార్య పేరు చంద్రిక. వాట్ డు యు మీన్? నిజంగానా? అవునండి, మీరు పెద్ద లాయర్, కావాలంటే మీరు వెళ్ళి బార్ కౌన్సిల్లో ఎంక్వైరీ చేసుకోండి, మీ గురించి అంతా చెప్తారు. అయితే మరి రుద్రాణి ఎవరు? రుద్రాణి మిమ్మల్ని ప్రేమించింది, మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఎన్ని దుర్మార్గపు పనులు చేయాలో అన్నీ చేసింది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఒక బాంబ్ బ్లాస్ట్ని క్రియేట్ చేసింది, అందులోంచి మిమ్మల్ని తప్పించేసి మీకు బదులుగా వేరెవరిదో శవాన్ని అక్కడ పెట్టి మీ భార్యని మీ అమ్మని నమ్మించి మీరు చనిపోయినట్లుగా మొత్తం లోకానికి తెలిసేలా చేసింది. తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీకు ట్రీట్మెంట్ ఇప్పించింది. మీరు గతం మర్చిపోయాక తనే మీ భార్య అని చెప్పి అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించింది. మీకు గతం ఏమీ గుర్తు లేకపోవటం వల్ల తను చెప్పిందే నిజమని నమ్ముతున్నారు. అసలు ఈ
విషయం మీకు చెప్పకూడదనుకున్నాను. చెప్తే నాకు ప్రమాదం అని తెలుసు, కానీ మీరు పడుతున్న బాధ చూసి తట్టుకోలేక నిజం చెప్తున్నాను. అక్కడ మీ భార్య మీకోసం చూస్తూ ఉంది, మీకు ఒక పాప కూడా ఉంది తెలుసా? నీరజ గారు, అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను వెంటనే వాళ్ళని చూడాలి. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా? అలాగే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను, రండి. ఒక్క నిమిషం. ఇంత చేసిన రుద్రాణిని ఊరికి వదిలిపెట్టేసి ఎలా వెళ్తాను? తను ఎక్కడుంది? ఎంత అందంగా ఉన్నావే! ఈ అందాన్ని ఆ పిచ్చోడు కాదనుకుంటాడేంటే? ఏ మగాడైనా సరే ఈ అందం చూస్తే వెంటనే కాళ్ళ దగ్గర కుక్కలా పడిపోడు. అలాంటిది నా అంతటా నేనే వెళ్ళి భరత్కి దగ్గరవుదాం అనుకుంటుంటే ఏదో పురుగుని చూసినట్టు అలా చూస్తాడు, నన్ను దూరంగా తోసేస్తాడు. భరత్ అంత పిచ్చోడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అసలు నీలాంటి అందగత్తె తన మీద మనసు పడ్డమే చాలా గొప్ప విషయం. నా అందానికి జీవితాంతం దాసోహ అనాల్సిన మనిషి నన్ను దూరంగా పెడతాడేంటి? కానీ ఎన్ని రోజులు దూరంగా ఉంటాడో నేను చూస్తాను. ఎలాంటి మగాడికైనా ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని దూరంగా ఉండడం కష్టమే. భరత్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి నా చేతికి దొరికాక ఇంకెక్కడికి పారిపోతాడు? భరత్! విజయ్! ఏంటి ఇలా వచ్చావు? అవును, భోంచేశావా? ఏంటి విజయ్, ఎందుకు అలా ఉన్నావు? ఏ ఒంట్లో బాలేదా? నా పేరేంటి? విజయ్. మరి ఇందాక భరత్ అన్నావు? అది ఎవరో భరత్ అని నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతని గురించి ఆలోచిస్తూ గబుక్కున అతని పేరు వచ్చింది విజయ్. ఇంకెంతకాలం మోసం చేస్తావు రుద్రాణి? ఏం మాట్లాడుతున్నావు విజయ్? నేను నిన్ను మోసం చేయడమేంటి? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను నీ భార్యని. నోర్మోయ్! నువ్వు నా భార్యవి కాదు. నా భార్య పేరు చంద్రిక. నాకు ఏ సంబంధం లేదు. నువ్వు కేవలం నా మీద మనసు పడి నన్ను దక్కించుకోవడం కోసం నేను చనిపోయినట్టుగా ప్రపంచాన్ని నమ్మించి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. నేనే నీ భార్యని, మనిద్దరికి పెళ్ళయింది. కావాలంటే శుభలేఖ చూపించినా? నువ్వు ఏం తీసుకొచ్చి చూపించినా నేను నీ మాట మాత్రం నమ్మను. నువ్వేంటో నీ బ్రతుకేంటో నాకు తెలిసిపోయింది.